నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీ కోసం ఆలగడ్డలో వైసీపీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినందున సంబరాలు జరుపుకున్న ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి నన్నెల ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం చేసిన యూపీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఏపీలో తగ్గుతున్న కరోనా ఉద్రృతి మరో 2 వారాల కర్ఫ్యూ పొడిగించే అవకాశం క్షేత్రంలో ఘనంగా జరిగిన ఆయుష హోమం శ్రీచక్ర కుంకుమార్చన ఆలగడ్డ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ 2 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ప్రజల కోసం పార్టీ పెట్టి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి పార్టీ జెండా ఎగురవేసి సంబరాలతో కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ పేదల కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారని 2వ వార్షికోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు వైసీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల కోసమే పనిచేస్తుందని గుర్తు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కాకముందే 99% హామీలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ఆళ్ళగడ్డ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి వైస్ చైర్మన్ నాయం రసూల్ కౌన్సిలర్లు సుధాకర్ రెడ్డి సింగం వెంకటేశ్వర రెడ్డి శివనాగిరెడ్డి ఆళ్ళగడ్డ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు మహబూబ్ బాషా తదితర నాయకులు పాల్గొన్నారు నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నందెల ప్రభుత్వ ఆసుపత్రిలో 4వ రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ప్రస్తుత పరిస్థితులలో ఎంతో మంది పేదలు రోజు భోజనం లేక అల్లాడుతున్న సమయంలో నందాల యూపీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు వారి బంధువులకు నెల రోజుల పాటు భోజన సదుపాయం కల్పించడం హర్షించదగ్గ విషయం 4వ రోజు నంద్యాల డిఎస్పీ చిదానంద్ రెడ్డి 3 టౌన్ సీఐ మోహన్ రెడ్డి 2 టౌన్ సీఐ వెంకటరమణ 1 టౌన్ సీఐ ఇస్మాయిల్ హాజరై ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు వారి బంధువులకు మరియు పేదలకు అన్నదానం చేశారు కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి యువజన సంఘ రాష్ట్ర నాయకులు వంకిరి రామచంద్రుడు నాయకులు రియాజ్ హాజరయ్యారు కోవిడ్ సమయంలో ముఖ్యంగా హాస్పిటల్లో పేషెంట్లతో పాటు అటెండెంట్లకు అట్లే నిరాశ్రయులకు యూపీ నరసింహారెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆహారం అందించడం సంతోషకరం అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని ఆ ట్రస్ట్ నిర్వాహకులకు అదేవిధంగా యువజన సంఘాల వారికి విజ్ఞప్తి చేస్తాం అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కడపలో తిరుపతిలో కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది 30 రోజుల వరకు వృద్ధులకు వితంతులకు కలిసిన రోగులకు అందరికీ అన్నదాన కార్యక్రమం ఉచితంగా మేము పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్పీ గారు చిదానంద రెడ్డి సార్ గారు అదేవిధంగా 3 టౌన్ సీఐ గారు మోహన్ రెడ్డి సార్ గారు అదేవిధంగా 2 టౌన్ సీఐ రమణా సార్ గారు అదేవిధంగా ఇస్మాల్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము యూపీ నరసింహారెడ్డి కొడుకు యూపీ ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యం సహకారంతో మేము ఈరోజు అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టాము ఇప్పుడు రోగులకు అందరికీ మా డిఎస్పీ సార్ గారు ఎస్ఎస్సీఐ సార్ గారు ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఉధృతి కాస్త అదుపులోకి వచ్చింది లాక్డౌన్ ఫలితంగా కేసులు తగ్గుముఖం పట్టాయి అయితే లాక్డౌన్ ను మరో 2 వారాలు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి
కరోనా మహమ్మారి కట్టడికై రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టంగా కర్ఫ్యూను అమలు చేస్తుంది. ఏపీలో కరోనా నియంత్రణకు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు వెసులుబాటు కల్పించి మధ్యాహ్నం 12 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేస్తుంది. రాష్ట్రంలో మే నెల 5వ తేదీ నుంచి 31వ తేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో కరోనా కేసులు కాస్త తక్కుదల కనిపించింది. అలాగే బాధితుల డిశ్చార్జ్ రేట్ కూడా పెరిగింది. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుతుండడంతో కర్ఫ్యూను తొలగిస్తే కరోనా వైరస్ మరోసారి ఉజృంభించే అవకాశాలు ఉన్నాయి. అందుకే రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో కర్ఫ్యూను పొడిగించే నిర్ణయం తీసుకోనున్నారు. మరో 2 వారాలు రాష్ట్రంలో కర్ఫ్యూను పొడిగించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మహానంది క్షేత్రంలో పరోక్ష సేవల్లో భాగంగా ఆదివారం ఆయుష హోమం శ్రీచక్ర కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. మూలా నక్షత్రే ధను రాశో జాతస్యః పూర్తి పేరు చెప్పండి. కామేశ్వరీ లహరీ నామ్యాః యజమానస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం సంపూర్ణ క్షేమ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినందున సంబరాలు జరుపుకున్న ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. నందేల ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం చేసిన యూపీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్. ఏపీలో తగ్గుతున్న కరోనా ఉధృతి, మరో 2 వారాలు కర్ఫ్యూ పొడిగించే అవకాశం. మహానంది క్షేత్రంలో ఘనంగా జరిగిన ఆయుష హోమం శ్రీచక్ర కుంకుమార్చన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైసీ జువర్స్.